हेलो वेलकम टू माय चैनल टीचर्स डे వచ్చేస్తుంది కదా టీచర్స్ కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి ఎలాంటివి ఇస్తే బాగుంటుంది ఎలాంటివి ఇస్తే నచ్చుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు అసలు ఈ టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసు కదా 1962 లో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేయగా అందులో ఆయన స్పీచ్ ఇస్తూ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు చేయడం బదులు టీచర్స్ అందరినీ గౌరవించేలాగా టీచర్స్ డేని సెలబ్రేట్ చేయండి అని అన్నారట ముందుగా చాక్లెట్తో స్టార్ట్ చేద్దాం మీకు ఇష్టమైన వారిని మీకు ఇష్టమైన టీచర్ని బాగా ఇష్టంగా తినే చాక్లెట్స్ తినే టీచర్స్కి చాక్లెట్స్ ఇవ్వండి నేచర్ని బాగా ఇష్టపడే టీచర్స్ ఉంటారు వాళ్ళకి మాత్రం ప్లాంట్స్ ఇవ్వండి హెల్త్ కేర్ ఉన్న టీచర్స్కి అయితే ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇవ్వండి స్టీల్ బాటిల్స్ కీస్ ఎక్కువ క్యారీ చేసే వాళ్ళకి కీ చైన్స్ ఇస్తే బాగుంటుంది మీ గ్రీటింగ్ కార్డ్స్ బాగా తయారు చేస్తే మాత్రం గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వండి హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే ఇంకా బాగుంటాయి చాలా వీడియోస్ ఉంటాయి వాటిని చూస్ చేయండి కొందరికి నెయిల్ పాలిష్ కానీ మేకప్ ఐటమ్స్ చాలా ఇష్టం వాళ్ళకి ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు వాచెస్ లేడీస్ అయితే లేడీస్ వాచ్ ఇవ్వండి జెంట్స్ అయితే జెంట్స్ వాచ్ ఇవ్వచ్చు మీరు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా టీచర్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ మీరు ఎలాంటిది ఇస్తే టీచర్స్ దగ్గర ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు గుర్తు చేసుకుంటారో అలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి చాలామందికి ఇంటీరియర్ చాలా ఇష్టం ఉంటుంది ఫ్లవర్ వాజెస్ ఇవ్వండి వాళ్ళకి పెన్స్ ఈజ్ బెస్ట్ చాయిస్ ఆ పెన్తో రాసినప్పుడల్లా మీరు గుర్తు వస్తూ ఉంటారు అండ్ మోస్ట్లీ టీచర్స్ ఆ పెన్స్ కూడా స్టూడెంట్స్ ఇచ్చారు అని చెప్పేసి గుర్తుగా దాచుకుంటారు పెన్ హోల్డర్స్ కానీ పెన్సిల్ హోల్డర్స్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు షో పీసెస్ ఇంట్లో పెట్టుకోవడానికి షో పీసెస్ ఇవ్వచ్చు పెయింటింగ్స్ మీరు పెయింటింగ్ చేస్తే కనుక మీరు సొంతంగా పెయింట్ చేసింది మీ ఓన్ క్రియేటివిటీతో పెయింట్ చేసింది మీ టీచర్కి గిఫ్ట్గా ఇవ్వండి అది ఎప్పటికీ మర్చిపోరు నెక్స్ట్ ఇలాంటి డైరీస్ ఉంటాయి పౌచెస్ ఇవ్వచ్చు దీంట్లో పెన్స్ ఏవైనా క్యారీ చేసుకోవచ్చు టీచర్స్ కాఫీ మగ్స్ ఇలాంటి ప్రింటెడ్ కానీ లేకపోతే వాళ్ళ ఫోటోలు పెట్టి ప్రింట్ చేసి అయినా ఇవ్వచ్చు నెక్స్ట్ ఇలాంటి వుడ్ వర్క్స్ చేసి ఇవ్వచ్చు నెక్స్ట్ ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి ఫోటో ఫ్రేమ్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అది ఎప్పటికీ ఇంట్లో అలాగే ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తూ ఉంటారు ఎందుకంటే పర్సనలీ యాజ్ ఏ టీచర్ నాకు మా పిల్లలు ఇచ్చిన ఫోటో ఫ్రేమ్స్ ఇప్పటికీ మా ఇంట్లో ఉంటాయి అది చూసినప్పుడల్లా మా స్టూడెంట్స్ గుర్తొస్తూ ఉంటారు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే క్రాఫ్ట్స్ మీద హ్యాండ్ మేడ్ ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసి టీచర్స్కి గిఫ్ట్స్గా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి